విశాఖ నగరాన్ని మెట్రోపాలిటన్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు టెక్నాలజీ హబ్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం పర్యాటక నాసరాగా తీసుకొని మరిన్ని పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇన్ఆర్బిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ఆగస్టు 1వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. నగరంలోని కైలాసపురం వద్ద నిర్మించనున్న ఇన్ఆర్బిట్ మాలుకు సీఎం భూమి పూజ చేయనున్నారు. సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకరాల స్థలంలో ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు జీబీఎంసీ చేపడుతున్న 136 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ ప్రాంగణాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. సీఎం వైఎస్ జగన్ విశాఖ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తదితరులు పరిశీలించారు. పర్యాటక రంగానికి నిలవుగా మారిన విశాఖ నగరంలో ఇన్ఆర్బిట్ మాల్ ఏర్పాటు చేయడం వల్ల టూరిస్టులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రెండో దశలో ఇదే ప్రాంతంలో ఐటీ స్పేస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్లో కూడా వాళ్ళకి మాల్స్ ఉన్నాయి. ఇన్ఆర్బిట్ మాల్ హైదరాబాద్లో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈరోజు విశాఖపట్నంలో వీళ్ళు 17 ఎకరాల్లో ఆల్మోస్ట్ 13 ఏకర్స్లో మాల్ నిర్మిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పటికే మేము ఈ ప్రపోజల్ ఇలా కడుతున్నామంటే ఆల్మోస్ట్ 80 మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. అంటే 80% ఆఫ్ ద మా అవుట్లెట్స్ ఏవైతే మా 6 లక్ష ఎస్ఎఫ్టీలో మేము పెడుతున్నామో అందులో 80% ఆల్రెడీ మేము అగ్రిమెంట్స్ చేసుకున్నాము. అలాగే 7 స్క్రీన్స్ థియేటర్స్ కూడా మేము పెడతా ఉన్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, వైజాగ్ టెక్నాలజీ పార్క్, ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రానున్న కాలంలో విశాఖ నగరానికి మరిన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఖాయమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ నగరంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణం చేయడం కోసం 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరానికి రావడం జరుగుతుంది. ఈ మాల్ నిర్మాణానికి ఏదైతే నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందో ఇన్ఆర్బిట్ పేరుతో ఈ మాల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. సుమారుగా 16 ఎకరాల్లో మాల్ నిర్మాణానికి సుమారుగా 12 ఎకరాలు మాల్ నిర్మాణం చేసి మిగతా దాంట్లో ఐటీ స్పేస్ కూడా డెవలప్ చేసే విధంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగింది. వ్యాపార రంగంలో ఆధునికతకు సింబల్గా ప్రత్యేకత చాటుకుంటున్న ఇన్ఆర్బిట్ మాల్ విశాఖ నగరానికి మరో అట్రాక్షన్గా మారనుంది. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు ఐటీ పరిశ్రమ పురోగతికి ఎంతో కొంత ఉపయోగపడనుంది.